ఎవరి పేరు చెప్తే తెలుగు తల్లి నిలవెల్లా పులకరిస్తుందో ఎవరి పేరు చెప్తే తెలుగు పౌరుషం దగద్దగాయమానంగా తేజరిల్లుతుందో ఎవరి పేరు చెప్తే విశ్వవ్యాప్తమైన తెలుగు జాతి నిండు గౌరవంతో తలెత్తుకొని నిలబడుతుందో ఎవరి పేరు చెప్తే తెలుగింటి ఆడపడుతుల అంతరంగం అన్నాని ఆత్మీయంగా పలవరిస్తుందో ఎవరి పేరు చెప్తే పురాణ పురుషుల మహోన్నత మూర్తిత్వం సాక్షాత్కరిస్తుందో ఆ పేరే నందమూరి తారక రామారావు అని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవాళ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సోదరులారా. ఇవాళ మాకు ముక్కోడు తగిలిండు, మీకు తిక్కోడు తగిలిండా లేదా అని ఈ సందర్భంగా ఇవాళ ఈ రెండు రాష్ట్రాలను కంపేర్ చేస్తే మా కాడ తెలంగాణలో దొరల పాలన మొదలైంది, ఆంధ్రాలో దొంగల పాలన మొదలైంది. మా సార్ గడీలలో ఉంటాడు, మీ వాడు ప్యాలెస్లలో ఉంటాడు, మా వాడు ఫామ్ హౌస్లో ఉంటాడు. మాకేమో సెక్రటేరియట్ లేదు, మీకేమో రాజధాని లేనటువంటి పరిస్థితి. మా వాడేమో ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడు, మీ వాడేమో ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నాడు. మా వాడేమో పొగిడితే కాసులు ఇస్తాడు, మీ వాడేమో ప్రశ్నిస్తే కేసులు పెడతాడు. మా వాడు కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మీ వాడు తెలుగు మాట్లాడితే షాకింగ్ న్యూస్ అని సందర్భంగా మన అందుకనే రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఏమొచ్చిందయ్య అంటే తెలంగాణలో అధికారిక తిట్టు సన్నాసి అని వచ్చింది, ఆంధ్రాలో నీ అమ్మ మొగుడా అని కొత్త ఇంట్రడ్యూస్ చేసి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో యువకులకు కేసీఆర్ గొర్రెలు కాసే కొలువులు ఇచ్చిండు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గొర్రెలు కోసే కొలువులు ఇస్తుండు యువతకు మటన్ షాపులు ఇచ్చి అని ఈ సందర్భం. అక్కడ కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఇక్కడనేమో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి ఉన్నది. ఇంకా మా సోదరుడు ఇంకా చెప్తలేడేమని అడుగుతుండు, మా వాడేం పెగ్గులేస్తాడు, మీ వాడేమో రంగులేస్తాడని ఈ సందర్భంగా మనవి చేస్తుంది. సమయం లేదు కాబట్టి చిన్న కథ విప్పి ముగిస్తా అన్న, ఈ ఒక్క కథ కన్నా అవకాశమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ అప్పుడప్పుడు పోయేది, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కరెంట్ అప్పుడప్పుడు వస్తున్నది. ఈ మధ్య ఓ వైకాపా నాయకుని అన్న, ఏమయ్యా కరెంటు ఎందుకు వస్తలేదు అంటే, మా వాడు 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసిండు, అందుకనే జిల్లాలు పెరిగినాయి కాబట్టి కరెంటు వస్తలేదని. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డిని ఆయనను అభిమానించే ఒక ఆమె అంట, ఒక్కడే కొడుకున్నాడని 4 ఎకరాల భూమి నాటుబెట్టి కొడుకుకు మ్యారేజ్ చేసింది. ఈ మ్యారేజ్ చేసినాక శోభనం రాత్రి వాడు శోభనం గదులకు పోదామని కొడుకు శోభనం గదిల కాలు పెట్టిండు, కరెంట్ వచ్చింది. అప్పుడు తల్లి అన్నదంట, రాములయ్యా అంటే అమ్మ అంటే, జర మోటార్ పెట్టిపో కొడుక మొత్తం ఎండేటట్టు ఉన్నది, వీంది అసలే శోభనం రాత్రి, పోకపోతే ఆడ బాయి కాడ పొలం ఎండేటట్టుందని సైకిల్ వేసుకొని బాయి దగ్గరికి పోయిండు, మోటార్ పెట్టిండు, కరెంటు పోసింది, కరెంటు పోయింది. మళ్ళా ఈడుండి ఏం చేస్తామా, అసలే శోభనం రాత్రి, పెళ్లి పిల్ల ఆడున్నదని మళ్ళా సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చిండు, కాలు కడపల పెట్టిండు, మళ్ళా కరెంట్ వచ్చింది. రాములయ్యా అంటే అమ్మ అంటే, జర మోటార్ పెట్టిపోకూడక అంటే మళ్ళా బాయి దగ్గర వెళ్ళి మళ్ళా కరెంటు పెట్టంగానే మోటార్లో పోసింది, కరెంటు పోయింది. మళ్ళా ఇంటికి రచ్చి కాలు కడపల పెట్టంగానే ఇంటామన్నదంట, ఏమయ్యా 6 లక్షలు ఇచ్చి చేసుకుంటే అవతలకి ఇవతలకి తిరుగుతున్నావు, ఇంతకు నీకు ఉన్నదా లేదా అని ఇష్టపెట్టిపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చాలా మంది పెద్ద మనుషులు పోయి మాట్లాడితే పవర్ ప్రాబ్లం పిలగాని కాదమ్మా, గవర్నమెంట్ కానీ లేదు పవరు, అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి, అప్పుడు మాత్రమే అక్కడ ఇక్కడ పవర్ ఉంటుందని ఆశిస్తూ పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు ఈ జెండాను బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.